హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీషేర్ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి విఐపి వర్షన్ అనమాట. ఇది మనకి మనీ పే చేయకుండా సరే నేను మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపించబోతున్నాను. దీనికి ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్ అనేది 10.3 or 10.2 ఏదైనా సరే కానీ 10 అబౌ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను నా ఫోన్ అనేది నా సిస్టమ్ కనెక్ట్ చేశాను అనమాట. మీరు వైర్తో యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి ఉండాలి. ఇక్కడ మనకి మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఐపీఏ ఫైల్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫైల్ అనేది. ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే సిడిఐ ఇంపాక్టర్ అనేది మెయిన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ నేను సిడిఐ ఇంపాక్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సిడిఐ ఇంపాక్టర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ నా ఫోన్ కనెక్ట్ చేశాను కాబట్టి ఏది కేబుల్తోని ఇక్కడ మనకి సిడిఐ ఇంపాక్టర్ ఇలా వచ్చింది. ఇలా మీకు ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అనుకోండి, మీ ఫోన్ అనేది జైల్ బ్రేక్ అవుతుంది అనమాట. అలా క్లిక్ చేయకండి. ఇప్పుడు మీకు పైన ఐపీఏ ఫైల్ ఆపిస్తున్న ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ దాన్ని ఇప్పుడు ట్రాక్ చేసి డ్రాప్ చేసుకోండి ఇందులోకి. ఇలా మీరు మీ యాప్ అనేది ఇప్పుడు ట్రాక్ చేసి ఇలా డ్రాప్ చేశారనుకోండి, ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. మీ ఐక్లౌడ్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు మీ ఐక్లూడ్ ఐడి కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఐక్లూడ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇలా మీరు ఇప్పుడు ఓకే ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ స్టార్ట్ అనేది అనమాట ఇన్స్టాలేషన్ అనేది. ఇది ఇలా మనకి ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి దీన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను అనేది దీన్ని స్పీడ్గా చేస్తాను ఫ్రెండ్స్. ఇలా మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయిన తర్వాత మనం దీన్ని సిడిఐ ఇంపాక్టర్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా ఫోన్ అనేది ఇప్పుడు ఇన్స్టాలేషన్ రెడీగా ఉంది. నేను నా ఫోన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాసేపు తర్వాత మనకి ఇక్కడ సిడిఐ ఇంపాక్టర్ అనేది మ్యాప్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఐకన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి టచ్ చేయాల్సి ఉంటుంది అనమాట దీన్ని కూడా. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు పైన జనరల్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు కింద జనరల్ అనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసినట్టయితే కిందకి వెళ్ళినట్టయితే మళ్ళీ దాంట్లో కిందకి స్క్రోల్ చేసినట్టయితే ప్రొఫైల్ అండ్ డివైస్ మేనేజ్మెంట్ అనేది అనిపిస్తుంది. ఇందులో మీరు మీ ఐక్లూడ్ ఐడి అనేది అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి దానిలో మీకు ట్రస్ట్ అనేది అవుపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ట్రస్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డిలే ట్యాప్ అనేది అవుపిస్తుంది. ఇక్కడ మనకి ట్రస్ట్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇలా మీరు ట్రస్ట్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి మీ యాప్ అనేది ట్రస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు మీ యాప్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇప్పుడు దాన్ని క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇలా మీకు యాప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇది ప్రో వర్షన్ మనకి ఫ్రెండ్స్. ఇది మనకు నేను ఫ్రీగా తీసుకొచ్చుకున్నాను. దీన్ని ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను అలా ఫ్రీ వర్షన్ అనేది తీసుకొచ్చుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి iOS 11.9 ఎలా యూజ్ చేసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దాంతోపాటు మనకి సబ్స్క్రైబ్తో పాటు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకేమైనా ఎక్స్ట్రా యాప్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో. సబ్స్క్రైబ్ పక్కన నా బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నాకు నాలా నేను చేసే మరిన్ని వీడియోస్ అనేది మీకు మీ మెయిల్లోనే పొందుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.